ఇక్కడ 70 సంవత్సరాల కళ వర్గపూడి శాల అనేది ఆ కళని నెరవేర్చిన దమ్ముండ మగోడు ఒక జగన్మోహన్ రెడ్డి దానికి మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈ పుణ్యాల బ్రదర్స్ ని ఓడిచ్చే మగోడు నస పొట్టడు కూడా నాకు తెలుసు చరిత్ర రాసుకోలేరు వాళ్ళు మాచల్ నియోజకవర్గంలో నేను చెబుతున్నా జగనకి 175 170 అనేది కన్ఫర్మ్ దాన్ని రాసి పెట్టుకోమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి నేను కూడా అదే మాట చెబుతున్నా ఇక్కడ అభివృద్ధి అనేది ఇటు హైవే రోడ్డు మాచర్ల మీదుగా నడికుడి దాకా వచ్చిందా రింగ్ రోడ్డా మళ్ళీ సాగర్ నుంచి మార్కాపురం దాకా హైవే రోడ్డా ఎక్కడ రోడ్డు అభివృద్ధి లేదు అభివృద్ధి అనే దాని గురించి కూడా అడుగుతున్నారు అన్నావు కదా అభివృద్ధి ఎక్కడ లేదు అభివృద్ధి ఉందా లేదా వాళ్ళు కాకులు కూర్చున్నాడు కోతుంటారు కోతలు అభివృద్ధి ఉందిగా అభివృద్ధి లేని పథకాలు ఏ పథకం ఆపకుండా 99% 1% కూడా అయిపోవచ్చింది మొత్తం పథకాలు అందరికీ అందినవి కుల మత భేదం పార్టీ కూడా చూడకుండా మాది దుర్గి మండలం పోలేపల్లి నియోజకవర్గం ఈ పథకాలు ఇచ్చి మన ఇప్పుడు మన అప్పులు గొప్పగా మార్చారు రాష్ట్రాన్ని అని చెప్పేసి అన్నారు కదా అప్పులు అసలు చేయకుండా ఉండేవాళ్ళు వారు కావాలగా ఇప్పుడు అభివృద్ధి చేయాలి అంటే అప్పులు కావాలగా తీసుకురావాలగా అసలు తీరుస్తుండగా అప్పులు కూడా తీరుస్తుండగా చంద్రబాబు నాయుడు ఆయన అప్పు చేసి అసలు తీరవలేదుగా అప్పుని అంతే కుండలాగా పెట్టి వెళ్ళిపోయాడు కదా ఈయన అప్పు చేసిండు తీరుతూనే ఉండు కూడా మళ్ళీ అలా ఏ ముఖ్యమంత్రి లేడు అది మరి అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు మరి సైకోని ఎందుకు అన్నారు ఆయన 100 రకాలుగా కోతలు కోస్తుంటారు ఏదో ఒకటి రాయేయాలి కదా అలా వేసుకొని బతుకుతున్నారు 2024లో వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు అర్థం కాదు 2024లో అర్థమైంది అది విషయం కానీ మరి రేపు 2024లో ఎట్టి పరిస్థితులు జగన్ సీఎం కానీ పవన్ కళ్యాణ్ అన్నారు వాళ్ళంటే కుదరదుగా జనాలలో జనలు ఓట్లు జనం వేస్తే ఓట్లు గెలిచేది ఆయన చెబితే గెలవరుగా పవన్ కళ్యాణ్ గెలిపితే అది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళ కాపు సమాజం వర్గం ఉంది కదా ఒక్క సీటు కూడా రాని ఆయన పోయినసారి ఆయన నియోజకవర్గంలో నిలబడి ఓడిపోయిండు అదే చేతగాని ఆయన ఇంకేం ఓట్లు లేకుండా చేస్తున్నారు ఆయన ఆయన నియోజకవర్గంలో ఆయనే నిలబడలేదు ఆయన ఏం గెలిపించుకుంటున్నారు ఆయన గెలిపించుకోలేడు కానీ ఈడ ముఖ్యమంత్రి కానీ ఈడ ఆయన అంటే కుదిరిద్ది అది ఎప్పటికీ జరగదు జనాలలో ఇంతమంది వచ్చారు ప్రజలు ఓట్లు వేయడానికి జగన్కి మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.